కొన్ని కొన్ని పరిస్థితులు ఖచ్చితంగా పార్టీ మీద పార్టీ అధినేత మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో అటువంటి పరిస్థితులు వచ్చేసినాయి అనేది, అంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి అనేది పార్టీలో ఉన్న అందరికీ తెలుసు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరికీ తెలుసు. అయితే ఖచ్చితంగా ఆయన నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలి. అయితే ఇదే సందర్భంలో కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం కూడా లభించట్లేదు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళే మదన పడుతున్నారంటే, దీనికి కారణం ఏంటి అనేది కూడా పార్టీ పెద్దల్ని అడిగి తెలుసుకున్నప్పుడు అక్కడి నుంచి వస్తున్న సమాధానం చూసి విస్తుపోతున్నారు అనేది. అంటే ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యేలు చాలామంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యి వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి రావాల్సిన నిధుల విషయంలోనూ అభివృద్ధి విషయంలోనూ చర్చించాలన్న అవకాశం దొరకట్లేదు అనేది. ఏ శుభకార్యాలు ఏమైనా ఉంటే, వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఉంటే, పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే ఒక శుభలేఖ ఇవ్వడానికి మాత్రమే అవకాశం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి, అంతకుమించి అవకాశం రావట్లేదు అనే భావంతో కూడా చాలామంది ఉన్నారంట. అయితే కొంతమంది కీలక అధికారులతో మాత్రమే మాట్లాడుతూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు, కానీ అంతకుమించి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడలేకపోతున్నారు అనే ఆందోళన కూడా కొంతమంది ఎమ్మెల్యేల నుంచి వ్యక్తమవుతుందంట. అంటే ప్రధానంగా తమ సమస్యలు చెప్పుకునే అవకాశం అయితే లేదు అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. అంటే చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం కాలేకపోవడం, సీనియర్లు అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, ఇప్పుడు లైక్ అక్కడ కర్నూలులో పాన్యు ఎమ్మెల్యే కాట్సాని ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, అటువంటి వ్యక్తికి కూడా పూర్తిగా అవకాశం రాలేకపోవడం. అంటే సీనియర్లు అంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్ళు అనమాట, వాళ్ళకి మంత్రివర్గంలో చోటు దక్కుద్ది అనుకున్నారు, దక్కట్లేదు. ఆ విషయాలు ప్రస్తావించాలన్నా, మాకు ఛాన్స్ వస్తుందా లేదా అని ప్రస్తావించాలన్నా, తమ నియోజకవర్గం నిధులకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ప్రస్తావించాలన్నా అంతగా అవకాశం దొరకట్లేదు అనేది, ఏదైనా సరే సంబంధిత అధికారులతో మాట్లాడాల్సి వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారితో అవకాశం రావట్లేదు అనేది కొంతమంది, అంటే నేను అనేది కాటసాని గారు ఈ విషయం చెప్పారని కాదు, కానీ కొంతమందికి అవకాశం రావట్లేదు అనేది, వాళ్ళు ఎవరు అనేది పేర్లు కూడా ప్రస్తావించలేదు, కానీ సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం అంటే ఏదైనా సమస్యలు వస్తే భవిష్యత్తులో ఏం చేయాలి ఏంటి అనేది ఒక క్లారిటీ రావాలి, అదైతే రావట్లేదు అనేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కొన్ని అంశాలను ఎప్పటికైనా సీరియస్గా తీసుకోవాలి ఇటువంటివి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇస్తున్న సలహా. మరి దీని మీద సీరియస్గా ఉంటారా ఏంటనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.